హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దిల్ కుకింగ్ ఛానల్. దిల్ కుకింగ్ ఛానల్లో ఇవాళ ఒక స్పెషల్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. రంజాన్ నెలలో స్పెషల్ రెసిపీ ఇది. అదేంటంటే మటన్ హలీమ్. ఈ రెసిపీ టైం టేకింగ్ ప్రాసెస్సే, కానీ ఈజీ వేలో మన వీడియోలో చూసేయండి. ముందుగా ఒక కప్పు గోధుమ రవ్వను తీసుకోండి. అందులోనే ఒక టీ స్పూన్ బాస్మతి రైస్, ఒక టీ స్పూన్ ఎర్ర కందిపప్పు, ఒక టీ స్పూన్ మినప్పప్పు, ఒక టీ స్పూన్ శనగపప్పు, ఒక టీ స్పూన్ పెసరపప్పు, అలాగే 10 బాదం పప్పును వేసుకోండి. అందులో వాటర్ పోసి 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకోండి. అందులో వాటర్ పోసి గంట సేపు నాననివ్వండి. 1/2 కేజీ బోన్లెస్ మటన్ను నీట్గా వాష్ చేసి పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ గిన్నెలో 100 గ్రాముల నూనెను, 100 గ్రాముల నెయ్యిను లేక బటర్ను వేసుకోండి. నూనె వేడైన తర్వాత 2 సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసుకోండి. చూడండి, ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత అందులో 2 టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ను పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత అందులో ముందుగా వాష్ చేసి పెట్టుకుని ఉన్న మటన్ పీసెస్ను వేసుకోండి. వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత అందులో రుచికి సరిపడినంత సాల్ట్ను వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారంను కూడా వేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 5 నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేసుకోండి. అందులోకి మసాలా పౌడర్ కోసం 2 ఇంచుల దాల్చిన చెక్క, 4 లవంగాలు, 3 యాలకులను వేసుకొని మెత్తగా పొడి చేసుకోండి. మెత్తగా పొడి చేసిన ఈ మసాలా పౌడర్ను ఫ్రై అవుతున్న మటన్లో వేసుకోండి. అందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, అలాగే 1 పచ్చిమిర్చిని వేసుకోండి. ఈ విధంగా ఒకసారి ఫ్రై చేసి అందులోనే 1-2 గ్లాసుల వరకు వాటర్ను పోసుకోండి. కుక్కర్లో 10 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వండి. మటన్ ముక్కలు ఎంత వీలైతే అంత మెత్తగా ఉడికేటట్లు చూసుకోండి. మటన్కి పైన తేలుతున్న ఆయిల్ను 1 గిన్నెలోకి కొంచెం తీసుకొని పెట్టుకోండి. హలీం రెడీ అయిన తర్వాత ఈ ఆయిల్ను అందులో యాడ్ చేసుకుని తింటే టేస్టీగా ఉంటుంది. తరువాత ఈ బాయిల్ అయిన మటన్ను 1 మ్యాషర్తో ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకోండి. ఎంత వీలైతే అంత మెత్తగా మ్యాష్ చేసుకోండి. దీనికోసం పప్పు గుత్తిని యూస్ చేసి కూడా మీరు మ్యాష్ చేసుకోవచ్చు. తరువాత ఈ నానిన పప్పులను 1 కుక్కర్ గిన్నెలోకి వాటర్తో సహా మొత్తం వేసుకోండి. 4 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా కుక్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా మెత్తగా ఉండాలి. ఇది పూర్తిగా చల్లారిన తరువాత 1 మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. చూడండి, ఈ విధంగా మెత్తగా పేస్ట్లా ఉండేలా చూసుకోండి. మ్యాష్ చేసి పెట్టిన మటన్లోకి ఈ పప్పుల పేస్ట్ను యాడ్ చేయండి. ఉడికిన పప్పును మిక్సీ పట్టేటప్పుడే మీరు కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని కన్సిస్టెన్సీ పలుచగా ఉండేటట్లు చూసుకోండి. హలీంలో వేసే 1 స్పెషల్ మసాలా కోసం 2 ఇంచుల దాల్చిన చెక్క, 4 లవంగాలు, 3 యాలకులు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ షాజీరా, కొంచెం ఎండిన గులాబీ రేకులను వేసుకోండి. హలీం ఈ విధంగా కుక్ అవుతూ ఉన్నప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న స్పెషల్ మసాలాను యాడ్ చేసుకోండి. ఈ మసాలాలోకి తోక మిరియాలను కూడా వేస్తారు. నేనైతే వేయలేదు, మీరు వేసుకోండి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి బాగా మిక్స్ చేసుకోండి. తరువాత అందులోనే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ను, పచ్చిమిర్చిని వేసుకోండి. 1/4 చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకొని అందులోనే 50 గ్రాముల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి లేకపోతే బటర్ను యాడ్ చేసుకోండి. మసాలాలన్నీ బాగా కలిసేటట్లు హలీంను మెత్తగా ఈ విధంగా మ్యాష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, హలీం మనకి రెడీ అయిపోయింది. హలీంను బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా తీసిపెట్టిన ఆయిల్ను హలీం పైన యాడ్ చేసుకోండి. అలాగే బ్రౌన్ ఆనియన్స్ను కూడా యాడ్ చేసుకొని
కొత్తిమీర జీడిపప్పుతో గార్నిష్ చేసుకోండి. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కూడా కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.